वेलकम टू मैथिली मीडिया अंदर की कूडा वुमेन्स डे संदर्भंगा अंतर्जातीय महिला दिनोत्सव संदर्भंगा अंदर की कूडा वुमेन्स डे शुभाकांक्षलु। महिला दिनोत्सव अनेदी प्रत्येकंगा महिललकु चाला आनंदानी कलिगिंचे विषयं। अंटे महिललकु ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని హోదాని మన అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలలో అలాగే మన భారతదేశంలో కూడా స్త్రీని గుర్తించి మహిళలకు ఒక దినోత్సవం జరపడము మహిళలను గుర్తించి ఆదరించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించే విషయం। కానీ నిజానికి మహిళలు ఎన్నో రంగాల్లో ఎంతో గొప్పగా వాళ్ళు చాలా విజయాలు సాధించి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలలో కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు। మనకు ప్రాచీనం నుంచి చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు। ఉదాహరణకు ఇందిరా గాంధీ గారు, కస్తూరిబాయి గారు, అలాగే ఎంతో మంది మనకు మహిళలు ఎన్నో రకాలుగా అలాగే ముందుకు తీసుకెళ్తూ ఈ దేశాన్ని మన దేశాన్ని చాలా గౌరవమైనటువంటి స్థానంలో మహిళలను ఉంచారు। అలాగే ఈ మధ్య కాలంలో कुमारी सिंधु बैडमिंटन प्लेयर अंतर्जातीय कीर्ति प्रतिष्ठल तीसुकोनी अलागे मन भारत देश में उड़े एंत महिलू महिलू अंटे मुख्य अम्मायलु वालन मन प्रोत्साहन अवसर उ महिला दिनोत्सव सदर्भंग प्रति मातृमूर्तुलु वाल अम्मायलनु वाल कूतुर्लनु ప్రోత్సహించి వాళ్ళ యొక్క రంగాల్లో వాళ్ళు ఏది సాధించాలనుకుంటే జీవితంలో వాళ్ళను సాధించేదానికి ప్రోత్సహించి ఇంకా స్త్రీలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మహిళలుగా మన మీద ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయిని కాకుండా దేశవ్యాప్తంగా మన ఇంట్లో మహిళగా కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి, అవి నిర్వర్తించుకుంటూ ఇంకా ఎన్నో రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని మహిళా దినోత్సవ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందర్నీ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది మైథిలి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను। అలాగే ముఖ్యంగా మన దేశంలో అంటే అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు ఎంతో మంది మహిళలు సాధించినప్పటికీ మనకు మదర్ తెరిసా ఒక ఆదర్శంగా ఉండి విదేశీయురాలైనా కూడా మన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మన దేశాన్ని చాలా ఉదారంగా ఆవిడ మనకు ఎంతో రకంగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు। కాబట్టి మదర్ తెరిసాని ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఆదర్శంగా తీసుకోవాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను కోరుకుంటున్నాను। అలాగే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని మహిళలుగా వాళ్ళ యొక్క వృత్తి రంగాల్లో వాళ్ళ యొక్క గృహ వ్యవస్థలో అన్నిటిలో కూడా వాళ్ళ యొక్క బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ వాళ్ళ యొక్క సంతానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో రకంగా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే ఈ రోజు మహిళలకు నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఇంకా ఎన్నో రకాలుగా మహిళలు పీడించబడుతూ ఉన్నారు। దీనికి ఒక కారణం ఏంటంటే మహిళలు వాళ్ళ యొక్క సంతానానికి మంచి చెడు కూడా నేర్పడం అనేది ఎంత మనం అమ్మాయికి ఇది మంచి ఇది చెడు అని నేర్పిస్తాము, ఇది చేయకూడదు ఇది చేయాలి, ఇలా తిరగకూడదు ఇలా తిరగాలి ఇలా ఎలా చెప్తాము, అలాగే ప్రతి ఒక్కరు మహిళలు వాళ్ళ అబ్బాయిలకు కూడా పిల్లలకు కూడా ఇలా స్త్రీ పట్ల గౌరవాన్ని చూపిస్తూ స్త్రీని ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అని వాళ్ళు మొదటి నుంచే ఇంట్లో నుంచే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది, పిల్లలకు నేర్పించాలి, వాళ్ళ యొక్క మనసులో స్త్రీ అంటే ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తిగా వాళ్ళకు మైండ్లో రావాలి, అలా ఏర్పరచడానికి మహిళలు మాతృమూర్తులు ఈ విధంగా కూడా ప్రయత్నం చేయాలి। అలాగే ఎలాగూ స్కూళ్ళల్లో గురువులు నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇట్లా మహిళల పట్ల ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచే మహిళల్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు, కానీ అబ్బాయిల్ని వాళ్ళ మీరు ఇలా స్త్రీ పట్ల ఒక చులకన భావము, ఒక నిర్లక్ష్య వైఖరి, అలాగే ఒక అశ్లీలత భావంతో చూడకూడదు అని ఒక విషయాన్ని పిల్లలు నేర్చుకోవాలి అంటే అది ఇంట్లో తల్లి మహిళగా అలాగే స్కూల్లో ఒక గురువుగా టీచర్స్ ఆ విధంగా మహిళలు మన దేశంలో కొంత
అందరిలో కూడా ఒక అవగాహనను ఏర్పరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి అరాచకాలు ఇంకా ముందు ముందు జరగకుండా ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం పోగొట్టాలి అంటే ఒక దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, దేశం గవర్నమెంట్తోనే కాదు ప్రతి ఒక్క మహిళ కూడా పూనుకొని ఇటువంటి కార్యక్రమాలు కూడా, అంటే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు, మహిళలకు భద్రత కావాలి, మనం ఏదైనా ఒక జరిగినప్పుడు మహిళలు పోరాటం చేయటమే కాకుండా పోరాటం చేసి ఆ సమస్యను అప్పటికి పరిష్కరించడమే కాకుండా లాంగ్ టైం పరిష్కారం కోసము ఇలాంటి అవేర్నెస్ మగపిల్లల్లో కూడా కలిగించాలని నేను అనుకుంటున్నాను. సో మహిళా దినోత్సవం సందర్భంగా ఇది ఎవరైనా సరే మీరు కూడా ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మొదటిసారి నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవకండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు అందులో ఆల్ అని వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరందరూ కూడా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటూ మైథిలి మీడియా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.